నిన్న కడప నగరంలో ఒక ఇద్దరు చిన్నారులు ఎలక్ట్రిక్ షాప్ వల్ల ఒక సంఘటన జరగడము నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ఆ సంఘటనలో ఒక అబ్బాయి మరణించడము, ఒక అబ్బాయి ఈరోజు హోలిస్టిక్లో ట్రీట్మెంట్ జరగడము, అబ్బాయిని కూడా చూడడం జరిగింది. మరి ఈ సంఘటనకు కారకులైన అధికారులను, ఎందుకంటే అక్కడ సంఘటన జరిగిన పరిస్థితుల్లో మరి ఆ ప్రాంతవాసులు చెప్పిన విషయము, గత 3 రోజులుగా అక్కడ ఒక వైరు వేలాడుతూ ఉన్నింది, మరి అక్కడ కంప్లైంట్ చేసినా కూడా మరి ఆ అధికారులు, సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం వలన మరి ఈ ఘటన జరిగినట్టుగా మరి ఆ ప్రాంతవాసులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇది భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా ఈ నిర్లక్ష్యానికి కారకులైన అధికారులపైన కూడా మరి ఏదైతే చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఈ అబ్బాయి, ఎవరైతే అబ్బాయి చనిపోయాడో మరి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా మరి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో ఈ అబ్బాయికి, మరి పూర్తిగా మరి దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మరి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మరి వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళు, మరి ఆటో డ్రైవర్ ఈ అబ్బాయి తండ్రి, మరి అలాంటి కుటుంబాలని కూడా ఆదుకోవాలి. మరి ఖచ్చితంగా ఈ ఏదైతే క్షతగాత్రులైన ఈ అబ్బాయికి, వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది, మరి ఈ అధికారులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కడప నగరంలో తగు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అధికారులకు కూడా తెలియజేసుకుంటూ, మరి వెంటనే ప్రభుత్వము స్పందించి మరి చనిపోయిన కుటుంబానికి మరి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, మరి అదేవిధంగా ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్న మరి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా మరి డిమాండ్ చేస్తూ, మరి ఆ చనిపోయిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న అబ్బాయికి త్వరలోనే కోలుకోవాలి, మరి అన్ని రకాలకు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగేటట్టుగా మేము ప్రతిపక్ష పార్టీగా కూడా మేము మరి ఖచ్చితంగా వీళ్లకు ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.